శాసనసభ సమావేశాలను మొత్తం బహిష్కరించాలని తెదేపా నిర్ణయించింది. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వనందుకు నిరసనగానే నేటి సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని తెదేపా సభ్యులు వాకౌట్ చేశారు. రైతు సమస్యలు, పెట్టుబడి సాయంపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మైక్ ఇవ్వాలంటూ సభలో నినాదాలు చేసిన సభ్యులు అనంతరం సభ నుంచి బయటకు వెళ్లారు. అంతకుముందు ఇవాళ అసెంబ్లీ ప్రారంభానికి ముందే సభా హక్కులు కాపాడాలంటూ శాసనసభ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా పార్టీ సభ్యులందరూ ఆందోళనలో పాల్గొన్నారు. తెదేపా శాసనసభ్యుడు ఉపనేతలపై ఉన్న సెక్షన్లను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.